ఖమ్మం పట్టణంలో మొట్టమొదటి జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ కుందా జ్యువెలర్స్ సినీ నటి కావ్య కళ్యాణ్ రామ్ గారి చే అక్టోబర్ పంతొమ్మిది గొప్ప శుభారంభం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుష షాక్లు తగులుతుంటే కాంగ్రెస్ మాత్రం మంచి జోష్ మీద ఉంది అధికార బీఆర్ఎస్ పార్టీకి కీలక నేత గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి హస్తం గూటికి చేరనున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరనున్నారు రేవంత్ రెడ్డి ఇవాళ సుధీర్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనుండటంతో మేడ్చల్లో రాజకీయాలు వేడెక్కాయి మల్లిపెద్ది సుధీర్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో పీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయనకు మళ్లీ సీటు దక్కలేదు పార్టీ అధిష్టానం అప్పట్లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న మల్లారెడ్డిని మేడ్చల్ నుంచి బరిలోకి దింపింది ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మల్లారెడ్డిని ఏకంగా మంత్రివర్గంలోకి చేర్చుకుంది తరువాతి కాలంలో మల్లారెడ్డి సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవితలకు దగ్గరయ్యారు బీఆర్ఎస్ లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు ఈ నేపథ్యంలోనే ఐదేళ్ల నుంచి మల్లారెడ్డి సుధీర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది ఇరువురు నేతలు బహిరంగంగానే విమర్శలకు దిగిన సందర్భాలు ఉన్నాయి సుధీర్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు అప్పట్లో ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి చర్చలు జరిపి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కుమారుడు శరత్ చంద్రారెడ్డికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కే ప్రయత్నం చేశారు సమయం కోసం ఎదురు చూస్తున్న ఆయనకు రెండు ఇరవై మూడు ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ లో కొనసాగే విషయంలో మల్లగుల్లాలు పడుతూ ఉండగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది బీఆర్ఎస్ లో తాను ఎంతకాలమున్నా తాను మళ్లీ ఎమ్మెల్యే కాలేనని నియోజకవర్గంలోనూ పట్టు సాధించలేనని సుధీర్ రెడ్డి చాలా కాలంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సుధీర్ రెడ్డికి బంధుత్వం కూడా ఉంది తనకు అసెంబ్లీ టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని సుధీర్ రెడ్డి తేల్చి చెప్పారు కానీ మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున హరివర్ధన్ రెడ్డి జంగ యాదవ్ నక్కా ప్రభాకర్ గౌడ్ వంటి నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు మరోవైపు సుధీర్ రెడ్డి మాత్రం తనకు టికెట్ ఇస్తే విజయం సాధించి తీరతానని కాంగ్రెస్ నేతల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సాంప్రదాయ ఓట్లతో పాటు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు తాను పొందగలనని టికెట్ ఆశిస్తున్న మిగిలిన నేతలకు ఈ అవకాశం లేదన్నది ఆయన విశ్లేషణగా ఉంది ఇదిలా ఉంటే నల్లగొండ మున్సిపాలిటీలో మరో ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేయటం హఠాత్ పరిణామం మారింది ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ లోకి చేరారు ఇప్పటి వరకు ఎనిమిది మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి చేరారు మరో నలుగురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది ఇవి చాలా ఉన్నట్టుగా మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆయన సతీమణి హఫీజ్పేట్ కార్పొరేటర్ పూజితా గౌడ్లు బీఆర్ఎస్ ను వీడేందుకు రంగం సిద్దం చేసుకున్నారు గత కొద్ది రోజులుగా పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఊహాగానాలను ఖండించని జగదీశ్వర్ గౌడ్ ఎట్టకేలకు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పార్టీ క్యాడర్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాక కాంగ్రెస్ లోకి చేరేందుకు వెళతారని తెలుస్తోంది అక్కడి నుంచి నేరుగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు అభిమానులు కార్యకర్తలు పెద్దమ్మ తల్లి ఆలయం వద్దకు రావాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జగదీశ్వర్ గౌడ్ దంపతులు కాంగ్రెస్ లో చేరుతూ ఉండడంతో బీఆర్ఎస్ నాయకులు ఎవరు వెళతారనే ఆసక్తి నెలకొంది జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ నుంచి మొదటిసారి గెలిచారు నుంచి రెండవసారి డివిజన్ల పునర్విభజన జరగడంతో మాదాపూర్ నుంచి జగదీశ్వర్ గౌడ్ హఫీజ్ పేట్ నుంచి ఆయన సతీమణి పూజిత గెలిచారు ఈ రెండు డివిజన్లలో ఆయనకు మంచి పట్టు ఉంది వీరు పార్టీ వీడితే మాదాపూర్ హఫీజ్ పేట్ డివిజన్లలో బిఆర్ఎస్ కు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు గత కొద్ది రోజులుగా జగదేశ్వర్ గౌడ్ పార్టీ అధిష్టానానికి అందుబాటులోకి రాకపోవడంతో పార్టీ మారుతున్నట్లు బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయానికి వచ్చింది సిట్టింగ్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మూడోసారి శరీలింగంపల్లి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఎమ్మెల్యే గాంధీ మాత్రం బీఆర్ఎస్ నేతలు ఎవరూ పార్టీని వీడవద్దని కోరుతున్నారు